బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం. నిందితుల స్థిరాస్తులను తొలగించవద్దు, మా అనుమతి లేకుండా దేన్ని కూల్చొద్దు, ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది అంటూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇది హైడ్రాకు వర్తించదు అని రంగనాథ్ గారు అంటున్నారు. దీనిలో వాస్తవాలు ఎలా ఉన్నాయి సార్? నమస్కారం అండి. హైడ్రా ఈ పేరు వింటేనే అనేక రకాలైనటువంటి ఆలోచనలు ప్రతివాడి మదిలో పరిగెత్తున్నాయి. హైడ్రాని జిల్లాలకు విస్తరించాలని ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటిసారి ప్రసంగంలో మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. ఆ విధంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కోరారు. చెరువులు స్థలాలు అని తెలియక వాటిని కొన్న వాళ్ళకి ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని కూడా ఆయన అడిగారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు గురించి మనం విశ్లేషణ చేయాలి. సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, బుల్డోజర్ న్యాయాన్ని ఆపండి అని ఉత్తరప్రదేశ్లో మరి అక్కడ ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తూ దాన్నే మొత్తం దేశంలో కూడా అమలుపరచండి అని అన్నారు. అది కూడా 1వ తేదీ వరకు మీరు ఎటువంటి డిమాలిషన్స్ చేయొద్దు, ఒకవేళ ఎక్కడన్నా చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని చెప్పి కూడా జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం నాడు విస్పష్టం చేసింది. అయితే ఒక ఎక్సెప్షన్ ఏం చెప్పిందంటే, రహదారులు కానీ, ఫుట్పాత్లు కానీ, రైలు మార్గాలు కానీ, జలాశయాలు కానీ, ప్రభుత్వ స్థలాల విషయంలో కానీ ఆ పరిధిలో నిర్మించినటువంటి ఏ ఆక్రమించినటువంటి స్థలంలో కట్టిన భవనాలు ఏమున్నా కూడా వాటికి ఈ ఆదేశాలు వర్తించవని కూడా మరి చెప్పడం జరిగింది. అయితే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నది ఏంటంటే, వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ ఆస్తులు పలు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు బుల్డోజర్లతోటి కొట్టేస్తున్నారు. దానివల్ల ప్రాథమిక హక్కులు భంగం అవుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. భంగం అవుతున్నాయని చెప్పి కోర్టులో వాళ్ళు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అలాంటి చెయ్యొద్దు, అట్లాంటి కోల్చడం అనేది ఏమాత్రం జరిగినా అది కంటెంప్ట్ అవుతుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వులను ఉటంకిస్తూ మరి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఏమన్నారంటే, మాకు మరింత మద్దతు వచ్చింది సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము. కారణం ఏంటంటే, ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు ఇక్కడ నిందితుల యొక్క ఆస్తుల్ని మేము కొట్టేయడం లేదు. కాలిబాటలు, రైల్వే లైన్లు, చెరువులు, నాలాలు, జలావరణులను ఆక్రమించి చేపట్టే నిర్మాణాలని కూల్చివేతకు తాము ఇచ్చినటువంటి యథాస్థితి ఆదేశాలు చెల్లవని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఈ మంగళవారం ఇచ్చిన స్టే ఆర్డరు హైడ్రాంకి అడ్డంకి కాదు, దాని పనులు అది చేసుకుని వెళ్తుంది. నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలనే కూర్చుతామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ ఇల్లీగల్ బుల్డోజర్ యాక్షన్స్ అనేవి ఫ్రీజ్ చేశారు ఇందాక చెప్పిన విధంగా. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు మీరు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ని డిమాలిష్ చేయదలుచుకుంటే ముందు కొన్ని గైడ్లైన్స్ని తయారు చేసుకొని అది ప్రజలకు తెలిపి తద్వారా దాని ప్రకారమే మీరు చెయ్యండి. సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించేటప్పుడు అమికస్ క్యూరీగా లేదా సహాయకారిగా ఒక మెహతా అని ఒక అడ్వకేట్ని పెట్టుకోవడం జరిగింది. ఆయన్ని
ఈ ఇల్లీగల్ డిమాలిషన్స్ని ఎలా ఆపగలుగుతీమి, లేదా రీజియం రివెంజ్ లాగా రెట్రిబ్యూటరీ ఆర్ కమ్యూనల్ డిమాలిషన్స్ని, అంటే వేరే మతానికి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ స్థలాలను కానీ ఇవన్నీ కొట్టేయకుండా ఆపాలంటే ఎలా అని చెప్పి మరి వాళ్ళని అడగటం జరిగింది. ఇది స్టేటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ వీళ్ళు మాత్రమే ఎక్కువగా ఈ డిమాలిషన్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది. అంతేకాకుండా ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా దీంట్లో పార్టీగా చేరిస్తే బాగుంటుందని చేర్చండి అని కూడా అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు అనడం జరిగింది. అంటే జైమత్ ఉలేమాన్ హీ హింద్ అనే ఒక సంస్థ, సియు సింగ్ అనే ఒక సీనియర్ అడ్వకేట్ ద్వారా వేసిన పిటిషన్లో ఈ డిమాలిషన్స్ గురించి డిఫరెంట్ కలర్లో చెప్పడం జరిగింది అని మెహతా గారు కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనము తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కనుక చూస్తే, ఖచ్చితంగా తెలంగాణలో ఈ చట్టాలకు సంబంధించి ఏవైతే మార్పులు చేయాలో అవన్నీ చేసి హైడ్రాని పవర్ఫుల్ చేసి తదనంతరం హైడ్రా యొక్క పవర్స్ను వాడి ఈ ఆక్రమణను తొలగించాలనేది ఒక సిన్సియర్ మరి సీరియస్ ఎఫర్ట్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాసెస్ని ఇనిషియేట్ చేసింది. ఏంటంటే అమెండ్మెంట్స్ ఏమైతే అవసరం ఉన్నాయో ఈ హైడ్రాకు సంబంధించి, హైడ్రా అంటే ఏం లేదండి, హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్సెస్ రెస్పాండ్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అథారిటీ, నా పేరులోనే మనకు అర్థమైపోతుంది హైడ్రా పనులు ఏంటి. సో ఈ అమెండ్మెంట్స్ ఏ కావాలో వాటన్నిటినీ అన్ని చట్టాల్లో సుమారు 12 చట్టాల్లో అమెండ్మెంట్స్ కనుక చేస్తే హైడ్రా పవర్ఫుల్ అవుతుంది అని చెప్పి ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే హైడ్రా ఏదైతే డెమాలిషన్ చేస్తుందో ఇవన్నీ క్లియర్ ఎంక్రోచ్మెంట్స్ ఆఫ్ లేక్స్, నాలాసు, ట్యాంక్స్, దానివల్ల ఫ్లడ్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని డిమాలిష్ చేయాలని చెప్పేసి అక్కడ కనుక ఆక్రమణలు కనుక ఉంటే హైడ్రా ప్రయత్నం చేస్తుంది. దానివల్ల ముఖ్యంగా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, తర్వాత మున్సిపాలిటీస్ యాక్టు, ల్యాండ్ రెవెన్యూ యాక్టు, పంచాయతీరాజ్ యాక్టు, వాల్టా, ఇవన్నింటినీ అమెండ్మెంట్ చేసి దాని ద్వారా పవర్స్ని మరి హైడ్రాకి క్రియేట్ చేసి దాని ద్వారా మరి తాము అనుకున్నటువంటి ఈకాలజీ మెయింటెనెన్స్ కానీ లేదా రహదారులు శుభ్రం చేసుకొని ఈజీగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయటం కానీ, కలుషితమైనటువంటి నీళ్ళని శుద్ధి చేసుకోవటం కానీ లేదా వరదలు రాకుండా కానీ చేయాలని ఈ ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ రెయిన్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా జరగడం లేదు. అలా జరగనందువల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్కి పవర్స్ ఎలా వస్తున్నాయి? జనరల్గా ఏంటంటే ఎవరికైనా ఒక పవర్ డెలిగేట్ చేస్తే ఆ పవర్ పొందిన వాళ్ళు వాళ్ళే ఆ పవర్ని ఎక్సర్సైజ్ చేసి పనిచేయాలి. కానీ ఇప్పుడు రంగనాథ్కి అటువంటి పవర్ ఇవ్వలేదు కాబట్టి ఏ చట్టం కింద అంటే హైడ్రా కమిషనర్కి, అప్పుడు ఇండైరెక్ట్గా ఇతరులకు ఇచ్చిన పవర్ని మళ్ళీ వీళ్ళకి కన్ఫర్ చేసినట్టు అవుతుంది. అలా చేయడానికి చట్ట విరుద్ధం కాబట్టి హైడ్రాగే డైరెక్ట్గా ఈ పవర్స్ని ఇవ్వాలి అంటే మరి వీటిని అమెండ్ చేయాలి, ఈ యాక్ట్స్ని అన్నింటినీ. అలా అమెండ్ చేసే ప్రాసెస్ అనేది ప్రస్తుతం చేస్తున్నారు. అందువల్ల ఒక కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ అనేది ఒక దాన్ని తయారు చేసి తద్వారా మరి ఫంక్షనింగ్ ఆఫ్ ఈ హైడ్రా అథారిటీ ఎలా ఉండాలి అనేది నిర్ణయించి, తర్వాత వైడ్ రేంజ్ పవర్స్తో పాటు బాధ్యతలు కూడా దానికి ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అంతమంది అధికారుల యొక్క సహాయ సహకారంతో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ముందుకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.
ఇది జీవో ద్వారా ఇచ్చారు ఈ హైడ్రాక్ పవర్స్, జస్ట్ లైక్ ప్లానింగ్ కమిషను, లా కమిషను, అటువంటి బాడీల్ని ఈ జీవో ద్వారానే ఇచ్చారు. ఇది కూడా అటు జీవో ద్వారానే ఇచ్చారు. అయితే ఈ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి అమెండ్మెంట్స్ ద్వారా చట్టరీత్యా అన్ని పవర్స్ వీళ్ళకి ఇవ్వాలనేది ప్లాన్ జరుగుతుంది. అది కనుక జరిగితే ఈ అమెండ్మెంట్స్ వచ్చి కనుక దానివల్ల కూడా మంచి జరుగుద్దని ఆశిస్తున్నాను. నమస్కారం.